ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు తాను ఎంతో చేశానన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. ప్రతిపక్ష పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాయని దుయ్యబట్టారు. సోనియా గాంధీకి సైతం పౌరసత్వం ఇచ్చిన గొప్ప దేశం మనదని ఆయన గుర్తు చేశారు. సిఏఏ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ సిఏఏ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదని నాదెండ్ల స్పష్టం చేశారు. బిల్లు మీద, దాని అమెండ్మెంట్స్ మీద చాలా అపోహలు క్రియేట్ చేశారు. చాలా అపోహలు. ఏమిటి దీనికి కారణం అంటే కేవలం రాజకీయం తప్ప మరేది కనపడలేదు. కనుక ఇలాంటి అపోహలు పడి మనం పెంచి మన నాయకులంతా ఇంత దూరం తీసుకొచ్చిన దేశాన్ని పాడు చేసుకుందామా? లేకపోతే ఇంతటితోనే ఈ మత వివక్షలు, కుల వివక్షలతో మనం ఎట్లాగే కొట్లాడుకునే రాజ్యాన్ని పాడు చేసుకుందామా అనేది ఆలోచన. కేంద్రంలో పాస్ చేసిన యాక్ట్లు ప్రెసిడెంట్ గారు సంతకం చేసిన తర్వాత అది లావు. మనం అంతా బద్దులు మొత్తం. నేను ఇంప్లిమెంట్ చేయను అంటాడు ఓ ముఖ్యమంత్రి. చాలా ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇంత అపార్థం చేసుకున్నారు. ఇదేదో ఎవరికో వ్యతిరేకం అన్నట్టు అభూత కల్పనలను సృష్టించారు. దీనివల్ల ఎవరికి నష్టం? దేశానికి నష్టం, మనందరికీ నష్టం. భారతదేశంలో ఉన్న శరణార్థులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? కేవలం 900,000. మన భారతదేశంలో ఉన్న శరణార్థులు ఇప్పటికీ 900,000. ఎక్కువ మంది కూడా లేరు. ముస్లిమ్స్ని ఎలగొట్టేస్తారు అని చెప్పి. ముస్లిమ్స్ ఎవరు? పార్టీషన్ జరిగేటప్పుడు ముస్లిమ్స్ హిందూస్ అని పార్టీషన్ చేయలే. ఒక్క జిన్నా గారే మత ప్రాతిపదికన ఆయన దేశాన్ని విడగొట్టాలని పట్టుబట్టాడు. అది కూడా ఎందుకు పట్టుబట్టాడు? ఆయనకు ప్రధానమంత్రి అడిగాడు ఇక్కడ ఇండియాకి. గాంధీ గారు ఒప్పుకున్నారు, కానీ పండిట్ నెహ్రూ గారు, పటేల్ గారు తదితర పెద్దలు అతన్ని ఒప్పుకోరు. ఆయన పేరంటే ఆజాద్, ఆయన కూడా ఒప్పుకోరు. కనుక నాకు ఎట్టకి ఎవరో వేరే రాష్ట్రం కావాలి, వేరే దేశం కావాలని పెట్టాడు. పెట్టినా కూడా ఆయన కూడా సెక్యులర్ స్టేట్ అన్నాడు. పాకిస్తాన్ కూడా సెక్యులర్ స్టేట్ అన్నాడు. మన రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అని రాసుకున్నాం. ఎక్కడుంది భేదాభిప్రాయం? ఎక్కడ లేదే. ముస్లిమ్స్ని ఎళ్ళగొట్టమని ఎక్కడ లేదే, ఎళ్ళగొడతారని ఎక్కడ, ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన యాక్ట్లు ఎక్కడ లేదే. For more updates, please subscribe 99TV Telugu.